ప్రేమైన పిల్లలు, ఈరోజు మనం తెలుగు పాఠ్యపుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి తెలుగు పాఠ్యపుస్తకం పేరు తెలుగు బాట 6 తెలుగు వాచకం అని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఈ సహకారంతో ప్రచురించడం జరిగింది. చూడండి, ఈ పుస్తకంలో మనం క్యూఆర్ కోడ్స్ ఎనేబుల్ చేసి ఉండడాన్ని మనం చూస్తున్నాం. పాఠ్యపుస్తకంలో వందే మాతరం, మా తెలుగు తల్లి, జాతీయ గీతం, ప్రతిజ్ఞ, ఇక పుస్తక రూపకల్పనలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు, నిపుణులు, వాటితో పాటు ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులకు సూచనలతో ముందు పేజీలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక ముఖ్యమైన విషయానికి వస్తే విషయ సూచిక. విషయ సూచికలో ఇక్కడ మనం 12 పాఠాలను ఏర్పాటు చేయడాన్ని గమనించవచ్చు. 13వదిగా పునశ్చరణ, అంటే 12 పాఠాల రివిజన్ని మనం మార్చి ఏప్రిల్లో చేసేటువంటి విధంగా పాఠ్యపుస్తకాన్ని రూపొందించారు. ఒకసారి 12 పాఠాలు ఏమిటో వరుస క్రమంలో చూద్దాం. 1 అమ్మఒడి, 2 తృప్తి, 3 మా కొద్ది తెల్లదొరతనం, సమయస్ఫూర్తి, మన మహనీయులు, ఇది ఉపవాచకం, సుభాషితాలు, మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, ప్రజల స్వప్నం, త్రిజట స్వప్నం, డుడు బసవన్న, ఎంత మంచి వారమ్మ అనేది కూడా ఉపవాచకం. ఈ విధంగా మనకు 12 పాఠాలు ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఒక్కో పాఠానికి ఒక్కో రకమైనటువంటి ప్రక్రియను, ఒక్కో ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకోవడం గమనించవచ్చు మనం. ఇక్కడ అమ్మఒడి అనేటువంటిది గేయము, ఇందులో ఇతివృత్తము తల్లి ప్రేమ. తృప్తి అనేటువంటి పాఠము కథానిక ప్రక్రియలో మానవ విలువల ఇతివృత్తంగా రూపొందించారు. మా కొద్ది తెల్లదొరతనం అనేటువంటి గేయం దేశభక్తి ఇతివృత్తంగా రూపొందించడం జరిగింది. సమయస్ఫూర్తి అనేటువంటిది కథా ప్రక్రియకు చెందినటువంటిది, ఇది సమయస్ఫూర్తి ఇతివృత్తంగానే సేకరించడం జరిగింది. మన మహనీయులు అనేటువంటి ఉపవాచకం, ఇది వ్యాసము, దీనికి ఇతివృత్తం కూడా దేశభక్తి. ఇక సుభాషితాలు అనేటువంటివి శతక పద్యాలు, ఇవి నైతిక విలువలకు చెందినటువంటి ఇతివృత్తానికి సంబంధించినవి. మమకారం అనేటువంటిది మళ్ళీ కథా ప్రక్రియ, ఇది భాషాభిరుచి అనేటువంటి ఇతివృత్తం కింద తీసుకోవడం జరిగింది. మేలుకొలుపు అనేది పద్యము, ఇది మానవత్వ ఇతివృత్తం. ఇక ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠం చారిత్రక కథ, ఇది స్థల పురాణాన్ని ఇతివృత్తంగా కలిగినటువంటిది. త్రిజట స్వప్నం అనేటువంటిది కూడా పద్యం, ఇది సహానుభూతి, అంటే సానుభూతిని తెలియజేసేటువంటి ఇతివృత్తంగా స్వీకరించడం జరిగింది. డుడు బసవన్న అనేటువంటిది జీవిత చిత్రం అనేటువంటి ప్రక్రియ, ఇది సంస్కృతి ఇతివృత్తంగా రూపొందించడం జరిగింది. ఇక ఎంత మంచి వారమ్మ అనేటువంటిది ఉపవాచకం, ఇది వ్యాసం, జీవన వైవిధ్యాలకు సంబంధించినటువంటి ఇతివృత్తంగా స్వీకరించడం జరిగింది. ఇవి జూన్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి కేటాయించినటువంటి సిలబస్. అయితే ఈ సంవత్సరం వరకు ప్రత్యేక పరిస్థితుల్లో మనం పాఠశాలల్ని సెప్టెంబర్ మాసంలో ప్రారంభించబోతున్నాం. సరే, ఇందులో ఒకసారి మనం సామర్థ్యాలు, పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థులు సాధించాల్సిన అభ్యసన ఫలితాలను గురించి
ఇక్కడ ఒక పేజీ ఇవ్వడం జరిగింది. ఈ అభ్యసన ఫలితాల్లో గమనించండి, అవగాహన, ప్రతిస్పందన, ఇందులో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, అలాగే స్పష్టీకరణ, సృజనాత్మకత. ఇది స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంసకు సంబంధించినటువంటిది. అట్లాగే భాషాంశాలు. ఈ విధంగా గతంలో మనకు 7గా ఉన్నటువంటి సామర్థ్యాలను 3గా కుదించి అన్ని అంశాలు ఇందులో కలిసి వచ్చేటట్లుగా చేయడం జరిగింది.